4000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3000-4000 చేస్తారు, వికలాంగులది 3000-6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు ఏప్రిల్లో, నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7000 రూపాయలు పెంచినిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలు. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛన్ ఇచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం, సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా, ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా, రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచన్గా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను, నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం, కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరు గెలిచారు, 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు, 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మేము మాకు ఆ ఇబ్బందులే,
పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం